नमस्कार विन टीवी लंच टाइम न्यूज़ को स्वागत नेनु मी रविकिशोर एलूर 34वा डिविजन पवरपेटलोनी संक्रांति संबराल अंबराणि अंटाई सीआर रेड्डी पॉलिटेक्निक कलाशाला करस्पोंडेंट मामिलपल्ली जयप्रकाश आध्वर्यंलो निर्वहिंचिन ई पोटीलो अधिक संख्यलो स्थानिक महिळलु चिन्नारुलु पाल्गोन्नारु ఈ సందర్భంగా నిర్వహించిన మ్యూజికల్ చైర్ ముగ్గుల పోటీల వంటి వివిధ రకాల ఆటల పోటీలను నిర్వహించి గెలుపొందిన విజేతలకు మామిళ్ళపల్లి జయప్రకాష్ దంపతులు కార్పొరేటర్ ఎర్రంశెట్టి సుమన్ చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ముందుగానే సంక్రాంతి శోభను తీసుకుని వచ్చిన జేపీ దంపతులకు పలువురు భక్తులు కొనియాడారు. ఈ సందర్భంగా జేపీ మాట్లాడుతూ ఈ సంక్రాంతి పండుగ అందరి ఇళ్లలో సుఖశాంతులు నెలకొల్పి అందరి జీవితాలు అష్ట ఐశ్వర్యాలతో తొలతొగాలని కోరుతూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మరి సంక్రాంతి శుభాకాంక్షలు. 34వ ప్రజలందరూ ఎంతో ఆనందాలతో ఈ పోటీలు అవన్నీ నిర్వహించుకుంటాం. గత 7 సంవత్సరాల నుంచి మేము ప్రతి సంక్రాంతికి ఒక రోజు కేటాయించుకొని చాలా సంతోషంగా చిన్న పిల్లలు పెద్దలు మహిళలు అందరూ కలిసి ఒక రోజంతా ఆట పాటలతో గడుపుతాము. చిన్న పిల్లలు కూడా ఉదయం నుంచి ఎంతో సంతోషంగా ఈ మా పద్మాకీర్తి గారి ఆధ్వర్యంలో మేము ఎంతో ఆట పోటీలు నిర్వహించుకుంటాము. అట్లాగే మధ్యాహ్నం నుంచి రంగవల్లులు మహిళలందరూ చాలా ఉత్సాహంగా పాల్గొంటారు. వాళ్ళందరికీ మేము బహుమతులు ఇస్తాము. తర్వాత ఇంకా ఇప్పుడు మహిళలందరూ మంచి మంచి ఆట పాటలతో చాలా చక్కగా ఉల్లాసంగా గడుపుతారు. వీళ్ళందరూ మాకు చాలా సహకారాలు అందించి కలిసిమెలిసి మేము ఇవన్నీ ఆట పాటలు ఎంతో సంతోషంగా ఈ ఒక్కరోజు సంతోషంగా మేము అందరం గడుపుతాము. మాకు ఈ ఆట పాటలు ఇంత సహాయ సహకారాలు మా పద్మ టీచర్ గారు అందిస్తారు. ఆవిడ ఆధ్వర్యంలో మేము క్రమశిక్షణతో పిల్లలందరూ ఆవిడ మాట విని చాలా చక్కగా ఆట పోటీలలో పాల్గొని మంచి మంచి బహుమతులు గెలుచుకుంటారు. మా ఈ కార్యక్రమం నిర్వహించడంలో జేపీ గారి అభిమానులు మాకు ఉదయం నుంచి వాళ్ళు చాలా విధిగా ప్రోగ్రాములన్నీ కండక్ట్ చేసి వాళ్ళ సంపూర్ణ సమయాన్ని మాకు వెచ్చించి మేము ఇంత సంతోషంగా గడపడానికి ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి చాలా కృషి చేస్తారు. వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇక వివరాల్లోకి వెళ్తే గురువారం ఉదయం పౌరపేట సిఐటియు కార్యాలయంలో డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ ఐద్వా బాల సంఘం తదితర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా ఓపెన్ చెస్ టోర్నమెంట్ జరిగింది. ఈ పోటీలను ప్రారంభిస్తూ సిఐ ఆదిప్రసాద్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా కొంతమంది కోడి పందాలు జ్యోతం వైపు వెళ్తున్నారు అని అది సమాజానికి మంచిది కాదని చెప్పారు. పండుగ సమయాలలో ఈ విధంగా చెడు అలవాట్లు కాకుండా డివైఎఫ్ఐ ప్రజా సంఘాలు 30-40 ఏళ్లుగా ప్రతి సంవత్సరం సంక్రాంతికి నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కె లెనిన్ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ ఐద్వా బలాల సంఘం సిఐటియు తదితర సంఘాలు సమాజంలో మంచి మార్పులు తేవాలని నిరంతరం పనిచేస్తూ ఉంటాయని అభినందించారు. సంక్రాంతి సందర్భంగా యువత యువకులు చక్కగా ఇటువంటి ఆనందంగా జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. హితవు పలికారు. ఇటువంటి పండుగ సమయంలో కొందరు యువతని చెడు వ్యసనాలకు బానిస అయ్యేలా కోడిపందాలు జ్యోతములు నిర్వహిస్తున్నారని చెప్పారు. అన్ని వాటి పట్ల అధికార యంత్రాంగం కఠినంగా వ్యవహరించాలని చెప్పారు. నేడు ఏలూరు వంటి పట్టణాలలో గంజాయి వంటి మత్తు పదార్థాలు రప్పించి యువతీ యువకులను పాడు చేస్తున్నారని చెప్పారు. వీటిని ప్రభుత్వం అరికట్టాలని డిమాండ్ చేశారు. సిఐటియు నగర కార్యదర్శి పి కిషోర్ మాట్లాడుతూ ఏలూరులో 50 కేంద్రాల్లో సంక్రాంతి సంబరాల పేరుతో ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. నగరంలో యువతీ యువకుల పండుగను ఆట పాటలతో జరుపుకోవాలని అన్నారు.
డివైఎఫ్ఐ నగర కార్యదర్శి పి శివశంకర్ మాట్లాడుతూ ఏలూరులో డివైఎఫ్ఐ నిర్వహిస్తున్న క్రీడల్లో యువతీ యువకులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పివి రామకృష్ణ, ఏలూరు విజయ జ్యువెలర్స్ శ్రీనివాస్, చెస్ ఆర్డినేటర్ డి లక్ష్మణరావు, సహాయకులు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ గురించి సీఏ గారు చెప్పారు. అది ఏదో ఒక మతానికి సంబంధించింది కాదు, అది మన తెలుగు ప్రజల ప్రీతమైనటువంటి పండగ. అది మనందరికీ అన్నం పెట్టేటువంటి వ్యవసాయ రంగానికి సంబంధించిన పండగ. మన భారతదేశం ప్రధానంగా వ్యవసాయ ప్రధానమైన దేశం, వ్యవసాయం ఆధారంగానే జీవించే దేశం. మన ప్రాంతం మన ఆంధ్రప్రదేశ్ కూడా అంటే మన ఆంధ్రప్రదేశ్కి రైస్ బోల్ ఆఫ్ ఇండియా అనే పేరు కూడా వస్తాయి. అంటే దేశానికి అనుభవం లాంటి రాష్ట్రం ఉంది. అలాంటి రాష్ట్రంలో వ్యవసాయ రంగం మీద ఆ వ్యవసాయ పంటలు తమ ఇళ్ళకి చేరినప్పుడు, తిరిగి కొత్త పంటలు చేసుకునేటప్పుడు రైతులు, వ్యవసాయ కార్మికులు, గ్రామీణ ప్రాంత ప్రజానీకం ఆనందంతో చేసుకునేటువంటి పండుగ. అలాంటి పండుగ సందర్భంగా రకరకాల జూదాలు, ఇతర ప్రజల్ని పక్కదోవ పట్టించి చెడుదోవ పట్టించేటువంటి చెడ్డ దారులు అనేవి వస్తున్నాయి. అలాంటి సందర్భంలో అది కాదు దారి, ఈ పండుగ మనందరం చక్కగా సంతోషంగా గడపాలి, విజ్ఞానదాయకంగా ఉండాలి, వినోదాత్మకంగా ఉండాలి, మనందరం కలిసిమెలిసి చక్కగా ఇంకా ఇంకో మరొక ముందడుగు వేసే విధంగా ఉండాలని దృక్పథాన్ని ప్రజలందరి ముందు ఉంచడంలో ఒకప్పుడు ఉండే వాళ్ళు చదువుకుంటూనే మిగతా సమస్యల గురించి పోరాటం అనేది జరుగుతూ ఉంటుంది. నేను కూడా నా ఆలోచన కూడా ఎస్ఎఫ్ఐ నుంచి నేను వచ్చాను. ఎస్ఎఫ్ఐ ఒక డిసిప్లిన్ దానికి సంబంధించింది. ఎంతో మనం క్రమశిక్షణతో ఉండేది, ఎంతో సమస్యలను మనం పోరాడే ఒక అవగాహన అనేది మనం సమస్యల మీద అవగాహన పెంచుకుని మనం చదువుకునేటప్పుడే మనకి ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఓన్లీ చదువుకోవడమే కాకుండా మనం చదువుకునే విద్యార్థులకు ఎటువంటి సమస్యలు ఉన్నాయని తెలుసుకోవడం, అవన్నీ నచ్చి నేను ముందు ఎస్ఎఫ్ఐలో జాయిన్ అవ్వడం జరిగింది. దాని తర్వాత డివైఎఫ్ఐ నేను కాలేజ్ మారిపోవడం జరిగింది. డివైఎఫ్ఐ తర్వాత రామచోడవరం ఏరియాలో బిఏ చదవడానికి వెళ్ళాను. అక్కడ మాకు కాంతి అరుణ్యంతా ఉండేది, వాళ్ళందరికీ సాయ సంఖ్యాలుగా ఉంటా ఉండేవారు. మంచి విషయాలు ఏదైనా ఉందో దాన్ని అందరూ కూడా ప్రోత్సహించాలి. సిపిఐ, సిపిఎం లేదంటే మన ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ అందరూ కూడా స్వార్థం లేకుండా పనిచేసే సంస్థలు ఇవి, స్వార్థపూరితమైన సంస్థలు కాదు. అందరూ బాగుండాలి, అంతా కూడా పారదర్శకంగా జరగాలి. ఆ నీతి నిజాయితీ గల వ్యవస్థకి కావాలనే ఉద్దేశంతో వీళ్ళంతా కూడా ఉంటారు. కాబట్టి నాకు కూడా చాలా ఇష్టం ఈ ఆర్గనైజేషన్ అనేది కూడా. నా తరపు నుంచి ఎటువంటి సాయ సహకారం కావాల్సి వచ్చినా స్కూల్ పిల్లలు ఏమైనా అలాగే విద్యార్థులు యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎల్లప్పుడూ కూడా నా తరపు నుంచి కూడా మన ఎస్ఎఫ్ఐ కానీ, డివైఎఫ్ఐ కానీ, ఎవరికైనా కానీ ఎటువంటి సాయ సహకారాలు కావాల్సి వచ్చినా కొంచెం లేట్ అయినా కానీ అందిస్తారని మర్చిపోతే తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో నేను పారిశ్రామం చేసినందుకు ముఖ్యంగా మా సోదరులు మా మిత్రులు కిషోర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. డాక్టర్ కొండు కిషోర్ క్రీడాస్ఫూర్తి ఉన్న వ్యక్తి అని చింతలపూడి నియోజకవర్గం శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలిజా అన్నారు. చింతలపూడి మండలం రాఘవపురం గ్రామ సర్పంచ్ వజ్రం భర్త కొండ్రు కిషోర్ జ్ఞాపకార్థం కొండ్రు కిషోర్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ను శాసనసభ్యులు ఉన్నమట్ల ప్రారంభించారు. ముందుగా కొండ్రు కిషోర్ చిత్రపటానికి పూలమలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం శాసనసభ్యులు మాట్లాడుతూ డాక్టర్ కొండ్రు కిషోర్ రాఘవపురం గ్రామానికి ఆయన చేసిన సేవలు మరువలేవని, గత 20 సంవత్సరాలుగా ప్రతి సంక్రాంతికి క్రికెట్ టోర్నమెంట్ కిషోర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని ఆయన లేనిలోటు తీర్చలేదని అన్నారు. ఈ సందర్భంగా కిషోర్ ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాలు మౌనం వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మూలుగుమాటి నీరజ, ఎంపీపీ డాక్టర్ రాంబాబు, సొసైటీ చైర్మన్లు చల్లాబత్తుల శ్రీనివాసరావు, ఆత్మకూరి సుబ్బారావు, ఎండపల్లి సర్పంచ్ ఎడ్ల మోహన్రావు, వైస్ ఎంపీపీ గుత్తా కిషోర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గిరి భోగారావు, రాఘవపురం మాజీ సర్పంచ్ మాటూరి వెంకట రామయ్య తదితరులు పాల్గొన్నారు. పైకేయండి సార్, పైకేయండి.
ग्राम की अंदर हृदयपूर्व नमस्कार कोनूर किशोर गारी ज्ञापक क्रिकेट टूर्नामेंट चला विचार आयने कनेक्ट आयने टूर्नामेंट कनेक्ट सारे टूर्नामेंट कनेक्ट सतोष आये लेकिन आय आध्न जरूर चला बाधाक विषय कोई क्रिकेट प्लेयर मतलब क्रीडा व्यक्ति व्यापार राजकीय परम पंचायती सरपंच पद की पोटे आय बारी ग्रमा की चरण मदल व्यक्ति कोशा आये आशया भावा उदेश मरचिपक आदर्श युवत मुझे सागर क्रीडा पूर्ति विषय आयन की क्रीडल अंदर क्रीडल आसक्ति ग्रामा अभिवृद्धि विषय మేగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సంక్రాంతికి కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాస్ మహారాజా రవితేజ శృతి హసన్ కీలక పాత్రల్లో నటించారు. బాబీ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై వచ్చిన ఈ చిత్రం భారీ క్రేజ్తో అభిమానుల్లో అంచనాలు పెంచింది. చిరంజీవి వీరయ్య మాస్ లీడర్ పాత్రలో ఎరగదీశాడని రవితేజని నిలువి కొంచెమైనా కూడా ఈ ఇగోయిస్ట్ పోలీస్ పాత్రలో తన నట విశ్వరూపాన్ని చూపించారని శృతి హసన్ సిబిఐ ఆఫీసర్ పాత్రలో నటించి తన పాత్రకు న్యాయం చేసిందని చిరంజీవి అభిమానులు తెలియజేశారు. ఈ సినిమా సంక్రాంతికి పెద్ద సినిమా అవుతుందని తెలియజేశారు. థియేటర్స్ వద్ద వాల్తేరు వీరయ్య పెద్ద హవా నడుస్తూ ఉంది. ఏది ఏమైనా ఈ సినిమా లాంగ్ రన్లో ఎంతో వసూలు చేస్తుందో వేచి చూడాలని చిరంజీవి అభిమానులు అంటున్నారు. ఫస్ట్ హాఫ్ సూపర్ డబుల్ ఇట్టు సెకండ్ హాఫ్ అలా తెలుసు ఆయన చూస్తుంటే 28 ఉందండి కానీ ఆయన వయసు 60 ఉందండి అది చాలా అద్భుతంగా ఉంది సార్ సినిమా చూస్తే మాత్రం ఇప్పటి నుంచి లోడింగ్ ఉంటుంది అని చాలా చాలా సూపర్ సినిమా. ఇవాళ మెగాస్టార్ కూడా వాళ్ళిద్దరూ వయసు తగ్గ యాక్టింగ్ గానీ ఆ ఎనర్జీ గానీ అసలు ఏ రకంగా వస్తుంది అనేది కూడా మాకే అర్థం కావట్లా. ఈ రోజు వాల్తేరు వీరయ్య మా మెగాస్టార్ మా బాస్, తెలుగు ఇండస్ట్రీకే బాస్,
మా మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన వాల్తేరు గారు ఇప్పుడే ఫస్ట్ హాఫ్ జరగడం అయింది ఇప్పుడే జస్ట్ పూనకాలు అంటే ఏంటో నిజంగా బయట ఎక్స్పెక్టేషన్ తక్కువ పెట్టినాం కానీ రియల్ గా చూస్తే పూనకాలు నిజంగా పూనకాలు తెప్పించాడు ఒక్క సీట్ లో నిలబడలేదు లోపల ఇంటర్వెల్ మెయిన్ అసలు ఇంటర్వెల్ ఇంటర్వెల్ అయితే అసలు ఆ ఎలిఫెంట్ మీద వచ్చే షాట్ అయితే అసలు మైండ్ బ్లోయింగ్ అలాగే బీజిఎం డిఎస్పి తమకి తగ్గేదానికి పూనకాలు లోడింగ్ అంటే టైట్ లేకున్నారు మెగాస్టార్ చూస్తే పూనకాలు లోడింగ్ సంక్రాంతి పండుగ మాకు ముందే వచ్చేసింది మాకు ఏదన్నా సరే మాకు వయసు ఎక్కువ కొలితే చాలా మంది తగ్గుతున్నారు అనుకుంటారు కానీ మాకు వయసు ఎక్కువ వాళ్ళు కదా చిరంజీవి పెరుగుతున్నారు. స్థానిక ఆర్ఆర్పేట వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం స్వామివారికి విశేష పూజలు చేశారు. వనమాల సాయి వల్లీప్రియ గానం చేసిన అన్నమాచార్య రామదాసు సంకేతం అలరించాయి. తెనాలికి చెందిన బ్రహ్మశ్రీ నూరి నారాయణమూర్తి శ్రీమద్ రామాయణం బాలకాండ ప్రవచనం చేశారు. మచిలీపట్నానికి చెందిన మండల రాంబాబు గజేంద్ర మోక్షం హరికథ గానం చేశారు. మధురం మధురం ఇక రెండోసారి ఎలా అంటున్నాను అంటే మధురం మధురం మా అనేది సాటి లేనటువంటిది రామాయణ వాల్మీకి అనేటువంటి పేరు కలిగినటువంటి కోకిల పలుకుతున్నది రామనామాన్ని. ఎలాంటి రామనామం ఎలాంటి రామనామాన్ని పలుకుతున్నది అంటే కూయంతం రామ రామేతి మధురం మధురాక్షరం. జాగ్రత్తగా వినాలి, మనస్సులోనే ఊహించుకోవాలన్నమాట. మధురం మధురాక్షరం, మధురాక్షరమైంది ఒక అర్థం, మధురా అక్షరం. ఒకటేమో శక్తివంతమైందట ధురం. ధురం అంటే సాటి లేనిది. ఏ అక్షరం సాటి లేనిది? పైకి అర్థం ఏంటంటే మధురాది మధురం అంటే తీయనది. అయితే మా సాటి లేనటువంటి మా అనే అక్షరాన్ని, తీయనైనటువంటి మోక్షాన్ని కలిగించే అక్షరాన్ని పలికింది ఈ కోకిల. అదేమిటండి, రామాని కలగాలి కదా, మా రా అని చదువుతారేంటి ఈ శ్లోకంలో? ఏదో బ్రహ్మాండంగా చదువుతాడు అనుకుంటే కూయంతం రామ రామేతి మా కొటేషన్స్ మా ధురం మా మధురాక్షరం. అయితే ఈ కోకిల ఏం పలికింది అంటే మొదటిలో మరా 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 మరామ అని పలికింది. అందుకనే వాల్మీకిని వర్ణించేటప్పుడు ఏం చేశారు అంటే మధుర మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. అట్టి వాల్మీకి అనేది కోకిలకు నమస్కారం. ఈ వాల్మీకి కోకిలే కాదు, సింహం సింహం. విద్యార్థి దశ నుండే తెలుగు వారి సాంప్రదాయ పండుగల విశిష్టతను పిల్లలకు అవగాహన కల్పించేందుకు శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం సంక్రాంతి సంబరాలు నిర్వహించడం హర్షణీయమని ఎంపీపీ రాంబాబు అన్నారు. బుధవారం సంక్రాంతి సంబరాలను ఎంపీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని పాఠశాలల్లో ఈ విధానం అమలు చేస్తే పిల్లలకు మన పండుగల గొప్పతనం అర్థమవుతుందని చెప్పారు. ప్రిన్సిపల్ సత్యనారాయణ మాట్లాడుతూ తమ స్కూల్ ప్రారంభం నుండి తెలుగువారి పండుగలను సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తూ
విద్యార్థులకు అవగాహన కల్పించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. సంక్రాంతి సంబరాల కార్యక్రమాన్ని ఘనంగా చేస్తున్నారు. మరి పిల్లలకి సాంప్రదాయబద్ధంగా వచ్చే పండుగల గురించి కానీ, ఆ పండుగల యొక్క విశిష్టతను కానీ వాళ్ళందరూ తెలుసుకోవాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ స్కూల్ యాజమాన్య వారు సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి కార్యక్రమాన్ని రావడం పిల్లలతో ఇక్కడ ఈ కార్యక్రమం భాగస్వామ్యంగా నాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఇటువంటి పండుగల యొక్క ప్రాముఖ్యతని ప్రతి ఒక్క స్కూల్స్ నుంచి కూడా విద్యార్థుల నుంచి మనం నేర్పించగలిగితే మన భారతీయ సనాతన ధర్మాన్ని మనం కాపాడినట్టు అవుతుంది. అలాగే మన సాంప్రదాయబద్ధంగా ఏవైతే పండుగలు ఉన్నాయో వాటి ఖచ్చితంగా మన ఇళ్లలోనే కాదు, అలాగే వాళ్ళు నేర్చుకునే పాఠశాలలో కూడా వీటి యొక్క విశిష్టం తెలియపరిస్తే విద్యార్థుల నుంచి మన సాంప్రదాయాల పట్ల అలాగే మన పెద్దల పట్ల కూడా వారి గౌరవభావాన్ని పెంచుకొని ఉన్న స్థాయికి అదే ఉంటుందని చెప్పేసి నేను తెలియజేసుకున్నాను. అలాగే సంక్రాంతి అనేది ఒక నాడోని పండుగ మన భారతదేశంలో కొన్ని దక్షిణాది రాష్ట్రాలకు మాత్రమే నిర్వహించుకుంటాం. మరి సంక్రాంతి యొక్క విశిష్టతని అంటే ఇక్కడ ఒక రోజులోనే 3 రోజుల్లో సంక్రాంతిని చూపిస్తున్నారు. మరి ముఖ్యంగా పాఠశాల యాజమాన్యానికి ఈ విషయం మీద నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి అలాగే విద్యార్థులందరూ కూడా ఆనందంగా చక్కగా వాళ్ళందరూ కూడా ట్రెడిషనల్గా వాళ్ళు రావాల్సిన విధానంలో అందరూ పార్టిసిపేట్ చేసి ఒక కన్నుల పండుగ ఇక్కడ చేయడం జరిగింది. మరి విద్యార్థులందరూ కూడా ముందస్తుగా ఈ పొంగల్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. శుభాకాంక్షలు. సో విద్యార్థులకి విద్యార్థి స్థాయి నుంచి ఈ సంస్కృతి సాంప్రదాయాలు నేర్పడం కోసం ప్రతి పండుగను మేము ఘనంగా నిర్వహిస్తాం. దానిలో భాగంగానే సంక్రాంతి సంబంధం చూస్తాం. దీనికి ముఖ్య అతిథిగా మన డాక్టర్ భానుమత రామారావు గారు మండల ప్రెసిడెంట్ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. ఆయన చక్కగా ఈ ప్రారంభోత్సవం చేసిన తర్వాత విద్యార్థులందరూ ఆనందోత్సాహాలతో సో అన్ని కార్యక్రమాల్లోని చక్కగా పాల్గొన్నారు. సో దానిలో భాగంగా గంగిరెద్దు వేషాలు, హరిదాసు వేషాలు, భోగి మంట ఇవన్నీ కార్యక్రమాలన్నీ చక్కగా జరిగినాయి. సో ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని జరుపుకొని సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలి. విప్లవ ఉద్యమాన్ని ద్వారానే సమసమాజ నిర్మాణం అవుతుందని, ప్రజా ఉద్యమం బలోపేతం వల్ల పేద ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి టి సుధాకర్ అన్నారు. గురువారం ధర్మన్న 22వ వర్ధంతి మండలంలోని రామనర్సాపురంలో పోలీస్ ఎన్కౌంటర్లో మరణించిన స్థలంలో నిర్వహించిన బహిరంగ సభలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి టి సుధాకర్, అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ జిల్లా సహాయ కార్యదర్శి పి శ్రీనివాస్, పీడిఎస్యు రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి ఎస్ రామ్మోహన్లు మాట్లాడుతూ, భూమి కోసం, భక్తి కోసం, ప్రజల సమస్యల విముక్తి కోసం అలుపెరగని పోరాటాలు నిర్వహించాలని అన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు సాగు చేసుకుంటున్న భూములకు సర్వ హక్కులు కల్పించాలని అన్నారు. ఆదివాసీలు తరతరాలుగా సాగు చేసుకుంటున్న అటవీ పోడు భూములకు హక్కు కల్పించి వాటి అభివృద్ధికి నిధులు కేటాయించాలని వారు అన్నారు. గత 22 సంవత్సరాల క్రితం ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులు గిరిజన హక్కుల కోసం సాయుధంగా పోరాటం చేసిన ధర్మన్నను రాజ్యం పొట్టన పెట్టుకుంది అన్నారు. ధర్మన్న ఆశయ సాధన కోసం ప్రజలు ఉద్యమించాలని వర్ధంతి సభలో పిలుపునిచ్చారు. ముందుగా 2001 జనవరి 12న పోలీస్ ఎన్కౌంటర్లో అమరులైన కామ్రేడ్ ధర్మన్న స్తూపం దగ్గర పార్టీ కార్యదర్శి టి సుధాకర్ జెండా ఎగరవేశారు. పార్టీ జిల్లా నాయకులు పి శ్రీనివాస్, ఎస్ రామ్మోహన్లు ధర్మన్న స్తూపానికి పూలదండ వేసి నివాళులర్పించారు. గ్రామ పెద్దలు వేట్ల ముక్కారెడ్డి, వేట్ల రచ్చిరెడ్డి, కె నాగలక్ష్మి, కె కన్నంరెడ్డి శ్రీలత తదితరులు మాట్లాడారు. ఈ సభకు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ఆదివాసులకు వ్యతిరేకంగా అనేక చట్టాలను తీసుకొస్తా ఉన్నాయి. ఆ చట్టాలకు వ్యతిరేకంగా ఆదివాసులు ఉద్యమించకుండా ఆ ఉద్యమాల కట్టడి కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు అనేక కొత్త కొత్త జీవోలు కూడా తీసుకొస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే ఏపీలో జీవో నంబరు 1ని జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ తీసుకురావటం అనేది జరిగింది. తక్షణమే జీవో నంబరు 1ను ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మోడీ గవర్నమెంటు తీసుకొచ్చినటువంటి నూతన అటవీ సంరక్షణ 2022 నియమాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. మోడీ అనుసరిస్తున్నటువంటి భారతదేశ వ్యాప్తంగా అనుసరిస్తున్నటువంటి బ్రాహ్మణిజ ఫ్యాసిజానికి వ్యతిరేకంగా, మనువాద మతతత్వము దాడులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించాలనేసేసి సిపిఎంఎల్ న్యూడమ శ్రీ
న్యూ డెమోక్రసీ భావిస్తుంది. అందులోనే అమరవీరులు ఏదైతే ఆశయ సాధన కోసం, ఈ దేశ విముక్తి కోసం, శ్రామిక ప్రజల విముక్తి కోసం, కార్మిక కర్షక రాజ్యం స్థాపన కోసం అమరత్వం చెందారో, వాళ్ళ ఆశయ సాధన దిశగా నడుస్తూనే ఈ పాలక వర్గాలు అనుసరిస్తున్నటువంటి బ్రాహ్మణీయ ఫ్యాసిజానికి వ్యతిరేకంగా, మనువాదానికి వ్యతిరేకంగా, ఆదివాసులకు వ్యతిరేకంగా తెస్తున్నటువంటి చట్టాలకు వ్యతిరేకంగా, కార్మికులకు వ్యతిరేకంగా తెస్తున్నటువంటి చట్టాలకు వ్యతిరేకంగా మహిళలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలు జరుగుతున్నప్పటికీ కూడా వాటిని కట్టడి చేయడంలో విఫలమవుతున్నటువంటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడాలని ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి నెక్స్ట్ బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.